మరి సమాజమే ఒక కుగ్రామంగా మారుతుంది, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది, టెక్నాలజీ అన్ని అంతరాలు చేర్పుతున్నది, కాబట్టి అసలు తెలంగాణ అవసరమా అనే ఒక మీమాంస, ఒక రకమైన ఆలోచన. ఈ అన్నింటికి మించి మరి ఆ పార్టీ పెట్టి నడపాలి అంటే ఒకవైపు పైన ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ, ఇంకోవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఇందులో అసలు పొలిటికల్ స్పేస్ ఉందా, రాజకీయ శూన్యత అనేది ఉందా, అక్కడ అసలు ఎంట్రీ పాయింట్ దొరుకుతుందా మనకి అనే ఒక బాధ. మరి ఆ రోజు కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే చంద్రశేఖరరావు గారు, ఆ రోజు ఆయన పేరు కేసీఆర్ అని తర్వాత పాపులర్ అయ్యారు. చంద్రశేఖరరావు గారు మెదక్ జిల్లా వరకు ఒక మంత్రిగా ఆయన పరిచయం, కానీ మెదక్ జిల్లా బయట తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా ఆయన పాపులర్ లీడర్ కాదు. ఆయనకి సినిమా గ్లామర్ లేదు, ఆయన పాపులర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, ఇంకోటి కాదు. మరి ఒక పార్టీ పెట్టడం అట్లాంటి తరుణంలో అంటే ఒక దుస్సాహసం ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ మరి మీడియా కనీసం ఒక మాటలో చెప్పాలంటే, పేరు నేను చెప్పను కానీ, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో అక్కడక్కడ ఉపన్యాసాల్లో తడబడ్డా లేదా చెప్పాల్సింది చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా పత్రికల్లో మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఎందుకంటే ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అంత సూక్ష్మ పరిశీలన లేదు, ఇంకోటి లేదు. ఎన్టీ రామారావు గారిని కించపరిచే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు, అంటే పత్రికలు తమ మీద వేసుకుంటే బాధ్యతను ఎట్లా ఉంటుందని చెప్పడానికి మాత్రమే చెప్తా ఉన్నాను. ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారు ప్రారంభించినాడు, ఉద్యమం ప్రారంభించినాడు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించినాడు. మీడియా వెన్నుదన్ను లేదు, మీడియా యాజమాన్యాల వెన్నుదన్ను లేదు. కానీ ఆ రోజు కూడా మళ్ళీ టీఆర్ఎస్ అనే పార్టీకి అండగా నిలబడ్డది ఎవరు అంటే 100% తెలంగాణ వ్యాప్తంగా ఉండే జర్నలిస్ట్ సోదరులను చెప్పక తప్పదు. క్షేత్రస్థాయిలో యాజమాన్యాల వైఖరి ఎట్లా ఉన్నా, మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి ధీరోదాత్తంగా మాకు అండగా నిలబడ్డది. మండలాల వారీగా ఉండే స్టింగర్ల నుంచి మొదలు పెడితే, జిల్లాలో ఉండే స్టాఫర్ల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్లో ఉండే డెస్క్ దాకా తెలంగాణ బిడ్డలు ఎక్కడెక్కడైతున్నారో వారు మాత్రం అండగా నిలబడ్డారు. ఇది వాస్తవం. వారు ఉన్నారు కాబట్టి ఆ మాత్రమైనా మాకు కవరేజ్ వచ్చింది, వారు ఉన్నారు కాబట్టి వారిలో ఎక్కడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుంటుందనే భావన ఉంది కాబట్టి మేము బతికి పట్టగట్టాం, లేకపోతే ఎంతో కొంత నష్టమే ఉండేది, ఇంకా పోరాటం సుదీర్ఘకాలం సాగేది తప్ప అంత ఈజీగా వచ్చేది కాదు.